ఇంకొక పక్కన మహావీర్ బ్రిడ్జ్ కూడా ఆనాడు బాబు గారు డబ్బులు కేటాయించి టెండర్లు పూర్తయినాయి. ఈ ఎమ్మెల్యే వాటాలు అడిగి ఆ పనులు కూడా ఆగిపోయినాయి. బాబు గారు వచ్చిన మొదటి సంవత్సరంలో ఈ బ్రిడ్జిల పనులు కూడా మేము పూర్తి చేస్తాం. ఇంకా మన చిత్తూరు జిల్లాలో అడుగడుగున నిరుద్యోగుల సమస్య తీవ్రంగా ఉంది. అందుకే చిత్తూరు జిల్లా యువతి యువకులకి చిత్తూరు కేంద్రంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం, చిత్తూరు జిల్లా యువతి యువకులకి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ సభాముఖంగా మేము హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన చిత్తూరు కొత్త జిల్లా. ఈ కొత్త జిల్లాకి యూనివర్సిటీ కూడా ఒక కళ. ఆ కళ చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చుతారని కూడా ఈ సభాముఖంగా మీ అందరిని నేను హామీ ఇస్తూ, అయా జగన్ రెడ్డి లోకేష్ని అడ్డుకుంటే యువగల ఆగిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు. మేమేమే వైకాపా జీతగాలం కాదు జగన్, మీకు మేము మొగడని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇక్కడ ఉన్న యువతి యువకులకు ఒకటే పిలిపిస్తున్నా, రండి కదలి రండి, మన భవిష్యత్తు కోసం ఈ యువగలం పాదయాత్రలో మీరందరూ పాల్గొనాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ చివరిగా సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, ఇదే నినాదం పైన మనందరం కట్టుబడి ఉంటామని తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన చిత్తూరు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్.